సోషల్ మీడియా కేసులో టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ట్రెండ్ సెట్ లో ఉన్న విజయ్ ఇంటికి వెళ్లిన సిఐడి పోలీసులు 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు దాదాపుగా దాడి చేసినంత పనిచేశారంటున్నారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో ఇంట్లో వాళ్లకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు సిఐడి పోలీసులు. ఈ నెల 6న మంగళగిరి సైబర్ క్రైమ్ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు విజయ్ తన ఫోన్లు తీసుకురావాలని, ఆయన దగ్గరున్న ఫోన్లను విచారణ అధికారి ముందు జమ చేయాలంటూ పేర్కొన్నారు. సంబంధించి కేసులో మేము 41 ఇవ్వడం జరుగుతుంది. అందరికి పూర్తి వివరాలకి తెలియజేస్తుంది సార్. ఏపీసీఐడి సార్? ఏపీసీఐడి మంగళగిరి నుంచా లేకుంటే ఇంకా వైజాగ్ లో అయిందా? ఇక్కడ ఏ యూనిట్ లో అయింది? హెడ్ క్వార్టర్ కేసు రిజిస్టర్ అయింది సార్. ఎవరెవరి పేరు మీద? వీరి పేరు మీద రిజిస్టర్ అయింది సార్ మనకి. ఇది మనకి సోషల్ మీడియా రిపోర్ట్ అయింది. డ్రైవర్ని తీసుకొని వెళ్ళారని మీ వెహికల్? ఎక్కడ తీసుకెళ్ళలేదు. డ్రైవర్ మాకు ఇల్లు చూపి, డ్రైవర్ అతనేనండి, ఇక్కడే ఉన్నారు. డ్రైవర్ ఎక్కడ తీసుకెళ్లేదు. అతను ఇంటి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రం డ్రైవర్ మేము రమ్మన్నాం పైకి వచ్చారు. ఎవరు చెప్పారు? మేము అవన్నీ చేంజ్ చేసుకోలేదండి. వాళ్ళ లాయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. లాయర్ గారు వచ్చారు. లాయర్ గారి సమక్షంలో మాట్లాడాము. ఆమె కూడా ఎవరు లేరంటే గనక మెయిన్ ఎవరైతే ఉన్నారో వారు లేరన్నారు. వారి మిస్సెస్ కూడా హాస్పిటల్కి వెళ్ళిందన్నారు. ఆ పని ఆమెకి మేము, ఆమె ఉండనటువంటి సర్వెంట్కి మేము ఆ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీసులు అన్ని క్లియర్గా వివరంగా ఇచ్చాము సార్. నోటీస్ అన్ని మీరు ఒకటి చెప్తున్నారు, ఏ కేసు గురించి వివరాలు చెప్పలేదు అన్నారు. మేము లోకల్ పోలీసులు ఇంటిమేట్ చేస్తాము. కేసు బీర్ ఫ్యాక్ట్స్ కేసు వివరాలు అన్ని కూడా ఉంటాయి. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎప్పుడు రావాలని కూడా క్లియర్గా మేము మెన్షన్ చేస్తాం నోటీసులో. ఇంట్లో బలవంతంగా ప్రవేశించిన సిఐడి అధికారులు ఇల్లంతా సోదాలు చేశారన్నారు కుటుంబ సభ్యులు. బెడ్రూమ్, కిచెన్ తో పాటు ఇంట్లో ఉన్న కబోర్డులను చెక్ చేసినట్లు తెలిపారు. విజయ్ ఇద్దరు చిన్నపిల్లలను కూడా వదలలేదంటున్నారు విజయ్ కుటుంబ సభ్యులు. తండ్రి ఆచూకీ చెప్పాలని పిల్లలను బెదిరించినట్లు తెలిపారు. చిన్నపిల్లలను సైతం విచారణ చేశారంటూ ఫైర్ అయ్యారు. విజయ్ ఇంట్లో లేడని చెప్పినా డోర్ తీయాలంటూ సిఐడి పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ఓ దశలో డోర్ పగలగొడతామని బెదిరించినట్లు తెలిపారు. బెడ్రూమ్ తో పాటు ఇంట్లో అన్ని గదులను పరిశీలించారని తెలిపారు. అసలు తమ ఇంటికి ఎందుకు వచ్చారో, అసలు కేసేంటో కూడా ముందుగా పోలీసులు తమకు చెప్పలేదన్నారు. చింతకాయల విజయ్ ఇంటికి వచ్చిన సిఐడి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆయన సిబ్బంది బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్. విజయ్కి సంబంధించి ఆయన ఇంటికి అక్రమంగా చొరబడటం పైన టీడీపీ శ్రేణులు అయితే అగ్రంగా ఉన్నాయి. వచ్చినటువంటి పోలీసులను కూడా వాళ్ళ నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు సీన్ మారింది. అక్రమంగా ఏపీ సిఐడి పోలీసులు విజయ్ ఇంట్లో చొరబడ్డారంటూ ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విజయ్ చంద్ర, ఎవరైతే ఏపీ సిఐడి పోలీసులు చేయి చేసుకున్నారో ఆ విజయ్ చంద్ర ఈరోజు ఫిర్యాదు చేశాడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు ఇచ్చారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళు అంటే అక్రమంగా ఇంట్లోకి చొరబడడం, సెక్యూరిటీ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఆ అపార్ట్మెంట్కి సంబంధించి సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాక్కోవడం, వాళ్ళని బెదిరించారనేది
వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ ఫిర్యాదుతో పాటు దాంతో పాటు ఈ పాయింట్తో పాటు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లోకి డ్రైవర్ను బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారు, ఇల్లు మొత్తం సర్చ్ చేశారు, ఆయనపై చేయి చేసుకున్నారు, వాళ్ళు సిఐడి పోలీసులు ఎవరో తెలియదు అనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు ద్వారా అందించిన పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ కూడా చెప్పారు. టీడీపీ నాయకులంతా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏపీ సిఐడి అధికారులు కూడా ప్రస్తుతం ఇన్స్పెక్టర్ దగ్గరే కూర్చొని ఉన్నారు. తాము అంటే ఇన్స్పెక్టర్కు మార్నింగ్ ఓరల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది బంజారా ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నాడు. కానీ అది ఇచ్చాడా లేదా నోటీసు ఇచ్చేందుకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు నోటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, కానీ తర్వాత ఇచ్చామని చెప్పడం ఇవన్నీ రొటీన్గా మారే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే సెక్యూరిటీని బెదిరించారు, అంతేకాకుండా ఇంట్లోకి వెళ్ళి చిన్నపిల్లల్ని ఇక్కడ విజయ్కి సంబంధించిన డాటర్ 5-6 ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయిని, మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు చాలా భయంగా ఉంది ఆ పాప, ఎవరు వచ్చారు బెదిరించారు, చిన్న పాప కాబట్టి మనం రికార్డ్ చేయలేదు. సో ఆ పాప చాలా భయంగా ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఒక లేడీ వచ్చింది, ఒక ఆంటీ ఉంది, ఆమె బెదిరించారు నన్ను, మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు అని ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను, నాకు భయం వేసింది అని కొంత అప్పటికి కూడా మనం మాట్లాడినప్పుడు కూడా కొంత భయంగా ఉంది. సో డ్రైవర్ కూడా డ్రైవర్ని ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన పేరు మీదనే ఫిర్యాదు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు మరి దీనిపైన ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను తీసుకున్నారు, కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏమి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే